నెల్లూరు జిల్లాలో నియోజకవర్గాల వారీగా జనసేన సమీక్ష సమావేశాలు జరుగుతున్నాయి. జనసేన సమావేశం జరుగుతున్న రవీంద్రనాథ్ ఠాకూర్ భవనం వద్ద ఫ్లెక్సీలు, జెండాలు తొలగించారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. నాగబాబు సమావేశం నిర్వహిస్తుండగా కార్పొరేషన్ సిబ్బంది రోడ్డుపై జెండాలు పీకేశారు. విషయం తెలుసుకున్న జనసేన కార్యకర్తలు ఒక్కసారిగా బయటకు వచ్చేశారు. ఫ్లెక్సీలు, జెండాలు పీకేస్తే చూస్తూ ఊరుకోమని రోడ్డుపై బైఠాయించారు. జెండాలు కడితే అంత భయమా అంటూ కార్పొరేషన్ సిబ్బందిని జనసైనికులు అడ్డుకున్నారు. కమిషనర్ వికాస్ మర్మతో జనసైనికులు వాగ్వాదానికి దిగారు. నెల్లూరు జిల్లాలో నియోజకవర్గాల వారీగా జనసేన సమీక్ష సమావేశాలు జరుగుతున్నాయి. జనసేన సమావేశం జరుగుతున్న రవీంద్రనాథ్ ఠాకూర్ భవనం వద్ద ఫ్లెక్సీలు, జెండాలు తొలగించారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. నాగబాబు సమావేశం నిర్వహిస్తుండగా కార్పొరేషన్ సిబ్బంది రోడ్డుపై జెండాలు పీకేశారు. ఇక విషయం తెలుసుకున్న జనసేన కార్యకర్తలు ఒక్కసారిగా బయటకు వచ్చేశారు. ఫ్లెక్సీలు, జెండాలు పీకేస్తే చూస్తూ ఊరుకోబోమని రోడ్డుపై బైఠాయించారు. జెండాలు కడితే అంత భయమా అంటూ కార్పొరేషన్ సిబ్బందిని జనసైనికులు అడ్డుకున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ నరేష్ లైవ్ ద్వారా అందిస్తారు. నరేష్. రైట్ శివ, అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గాల సమీక్ష సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు ఈరోజు, రేపు రెండు రోజుల పాటు కూడా ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా ఇటు కార్యకర్తలంతా, జనసేన నాయకులంతా కూడా ప్రస్తుతం నెల్లూరు నగరానికి విచ్చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఉదయం సెక్షన్లో ప్రధానంగా మనం చూసుకుంటే సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి మూడు నియోజకవర్గాల వారీగా కూడా సమీక్ష సమావేశం పూర్తి చేసుకున్నారు. ఆఫ్టర్నూన్ సెక్షన్ సంబంధించినటువంటి ఇప్పటికే కావల్లి, ఆత్మకూరు, ఉదయగిరి, నెల్లూరు రూరల్కి సంబంధించినటువంటి కార్యక్రమం నిర్వహించబోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా కూడా ఉదయం 11:30కి స్టార్ట్ అయినటువంటి కార్యక్రమం, అయితే బయట ఉన్నటువంటి ఫ్లెక్సీలంతా కూడా నాగబాబుకు స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో కమిషనర్ వికాస్ మర్మత్, అదేవిధంగా జన సైనికుల మధ్య కూడా కాస్త వివాదం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఏదైతే స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలన్నీ కూడా చింపివేయడంతో, తొలగించడంతో ఒక్కసారిగా జన సైనికులంతా కూడా ఆవేదన చెందారు. ప్రస్తుతం ఏదైతే రవీంద్రనాథ్ ఠాగూర్కు సంబంధించినటువంటి ప్రాంగణంలో ఉన్నాం. జన సైనికులంతా కూడా ఈరోజు ప్రధానంగా ఉదయం నుంచి కూడా నాగబాబుకు స్వాగతం పలికారు. నియోజకవర్గ వారిగా కూడా సమీక్ష సమావేశాలు కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్షుడు మనుక్రాంతి రెడ్డి కూడా ఇక్కడికి వచ్చున్నారు. ప్రస్తుతం ఏదైతే ఉదయం జరిగినటువంటి దాంతోపాటు అదేవిధంగా ఫ్లెక్సీల వివాదం ఏంటో ఒకసారి ఆయనతోనే మాట్లాడదాం. ఫ్లెక్సీలను తొలగించడం కూడా ఏదైతే ప్రధానంగా మనుక్రాంతి రెడ్డి ఖండించడం జరిగింది. సార్ చెప్పండి, ఈరోజు ఉదయం ఏదైతే ప్రారంభమైనటువంటి కాసేపటికే ఇటు మున్సిపాలిటీకి సంబంధించి, కార్పొరేషన్కి సంబంధించిన అధికారులంతా కూడా మనకు జనసేనకు సంబంధించినటువంటి జెండాలను కూడా తొలగించారు, ఉన్నటువంటి ఫ్లెక్సీలు కూడా తొలగించారు. ఒకవైపు జన సైనికులంతా కూడా అడ్డుకోవడం జరిగింది. మీరేమంటారు దీని మీద? ముఖ్యంగా ఈరోజు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు గారు వచ్చున్నారు. రెండు రోజులు ఈ ఆత్మీయ సమావేశాలు అందరు జనసేన నాయకులు, కార్యకర్తల్లో 10 నియోజకవర్గాల్లో జరుగుతుంటాయి సమీక్షా సమావేశాలు. ఈరోజు పొద్దున ఉదయం కూడా 3 నియోజకవర్గాల్లో ఈ సమీక్షా సమావేశాలు నిర్వహించారు. అది వెంకటగిరి కానివ్వండి, గూడూరు, సర్వేపల్లి కంప్లీట్ అయినాయి. ఇప్పుడు మధ్యాహ్నం నుంచి కూడా ఇంకో 4 నియోజకవర్గాలు ఉన్నాయి. నిజంగా చాలా మంచి వాతావరణంలో జరుగుతుంది. వందలాది మంది కార్యకర్తలు, జన సైనికులంతా ఈ సమీక్షా సమావేశంలో పాల్గొనున్నారు. ముఖ్యంగా చూస్తే అందరూ కూడా మంచి సూచనలు ఇచ్చారు నాగబాబు గారు. రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పి కూడా. అదేవిధంగా మేము మీటింగ్లో ఉన్నప్పుడు మాకు వచ్చిన సమాచారం బయట కొన్ని ఫ్లెక్సులు తొలగించాలని చెప్పి కమిషనర్ గారు చెప్పారంట. అదేవిధంగా మా సిటీ అధ్యక్షులు సుజయబాబు గారు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి దాన్ని తొలగించకుండా చూశారు. తప్పకుండా అలాంటి చిన్న చిన్న వివాదాలు ఏమీ రాకుండా కూడా ముందరికి తీసుకునేటట్టు కూడా మేమందరం కూడా ప్రయత్నం చేస్తామండి. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, ప్రత్యక్షంగా కూడా ఫ్లెక్సీలు తొలగించే సమయంలో మీరు కూడా ఉన్నారు, ఏమైతే ఇటు వికాస్ మర్మత్ కార్పొరేషన్ కమిషనర్ ఏం మాట్లాడారు, అసలు ఎందువల్ల తొలగించారంటున్నారు? వికాస్ మర్మత్ గారు ఇక్కడికి కమిషనర్ గారు వచ్చారండి. ఇక్కడికి వచ్చి నెల్లూరు నగరంలో మేము ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీల్లో మిడిల్లో ఉన్న వాటిని గురించి
ఒకసారి తొలగించమని చెప్పి అక్కడ తుఫాను వాతావరణం కొంచెం ఏర్పడేటట్టు ఉంది, ఒకరు అవి తీస్తే ట్రాఫిక్ ఎటువంటి ఆంక్షలు లేకుండా చేస్తామని చెప్పి చెప్పారు. తర్వాత అక్కడి నుంచి చెప్పేటప్పటికి మేమందరం ఆయన కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మేము నాగబాబు గారు గత 5 సంవత్సరాలుగా మేము ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రోజు ఈరోజు, ఎందుకంటే నాగబాబు గారు ఇటుపక్క చిరంజీవి యువత అభిమానులు కానీ తర్వాత జనసేన పార్టీ కానీ వచ్చి ఒక సమీక్షా సమావేశాలు నిర్వహించి కార్యకర్తల్లో కానీ ఇటుపక్క అభిమానులు కానీ నూతన ఉత్సాహాన్ని నింపే కార్యక్రమంలో ఉండడం, ఇటువంటి కార్యక్రమాన్ని దయచేసి మీరు ఎటువంటి అంతరికం చేయకుండా దయచేసి మా ఫ్లెక్స్లను ఉంచండి అని చెప్పి ఆయన్ని కోరడం అయితే జరిగింది. ఆయన కూడా సానుకూలంగానే స్పందించారు. సానుకూలంగానే స్పందించి తర్వాత వాటిని మేము కొంచెం టైం వరకు పర్మిషన్ ఇచ్చి ఈ మీటింగ్ అయ్యేంత వరకు కొనసాగించమని చెప్పి చెప్పడం జరిగిందండి. మనతో పాటు వీర మహిళలు కూడా ఉన్నారు, సరే వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి హాలి గారు, ఈరోజు ప్రధానంగా ఫ్లెక్సీల వివాదం ఏ విధంగా చూడవచ్చు అంటారు దీన్ని? వాళ్ళు ఆల్రెడీ భయపడిపోతున్నారు అని చెప్పి దీనికి పెద్ద ఉదాహరణ అండి. మా ఫ్లెక్సీలను చూస్తే భయపడుతున్నారు, రేపటి రోజు ఇంకా మా అధికారం ఖచ్చితంగా వస్తుందని చెప్పి ఉమ్మడి జనసేన పార్టీ అదేవిధంగా టీడీపీ పార్టీ ఎవరైతే ఉన్నారో ఉమ్మడిగా మేము ముందుకు వెళ్ళి ఖచ్చితంగా మేము ఈసారి మా ప్రభుత్వాన్ని స్థాపిస్తామని చెప్పి దీనికి పెద్ద ఉదాహరణగా మేము ఈ ఫ్లెక్సీలు మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ఫ్లెక్సీలను చూసి వాళ్ళు భయపడుతున్నారని చెప్పి ఖచ్చితంగా మేము చెప్తాము. ఒక్క ఫ్లెక్సీలను చూసే మీరు భయపడుతున్నారు, అదేవిధంగా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు నెల్లూరు జిల్లాకి వస్తున్నారు, ఇంకా ఆయన్ని చూస్తే మీరందరూ ఏ విధంగా ఉంటారు, ఇప్పటి నుంచే మీరు ఎక్కడెక్కడ దాముకోవాలని చెప్పి మీరు ప్లేసులు ఎత్తుకోండి అని చెప్పి నేను ఈరోజు తెలియజేస్తున్నాను. మనతో పాటు ఇంకా ఇక్కడ జనసైనికులు ఉన్నారు ఏదైతే ఈరోజు జరిగినటువంటి ఈ ఫ్లెక్సీల వివాదం గురించి మీరేమంటారు? ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలంగాణలో ఏ రకంగా అయితే ప్రజాప్రభుత్వం ఏర్పడిందో అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రజాప్రభుత్వం రాబోతుంది. దానికి తగినటువంటి ఈరోజు జరిగినటువంటి ఈ ఫ్లెక్సీలే ఇష్యూనే ఒక ఉదాహరణగా మనకి ఈరోజు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం ఈ కలయిక గురించి ఏ విధంగా భయపడుతున్నారో మనకి కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. ఆ వివాదం జరుగుతుండగానే కమిషనర్ గారు విచ్చేశారు. సో విచ్చేయగానే నగర అధ్యక్షులు సుజయ్బాబు గారు వెళ్ళి సానుకూలంగా మాట్లాడడంతో వాళ్ళు ఎంతో బాగా రిసీవ్ చేసుకొని ఈ ఇష్యూని సద్దుమణిగేలాగా వాళ్ళు అధికారులకి సూచించడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రోగ్రాం జరిగేటువంటి ఈరోజు రేపు ఈ 2 రోజుల్లో కూడా ప్రోగ్రామ్ని కంటిన్యూ చేసే వరకు ఈ ఫ్లెక్సుల్ని మళ్ళీ మీరు పెట్టుకోవచ్చు అని ఆదేశించడం జరిగింది. సో కమిషనర్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం జనసేన పార్టీ తరపు నుంచి. ఇది మొత్తానికి ప్రధానంగా శివ ఉదయం నుంచి కూడా నాగబాబుకు సంబంధించినటువంటి నియోజకవర్గాల వారిగా కూడా సమీక్షా సమావేశంకి భారీ స్థాయిలో కూడా ఇక్కడ నెల్లూరుకి యువత అయితే జనసైనికులంతా కూడా చేరుకున్నారు. అయితే ఇక్కడ ఫ్లెక్సీల ఫ్లెక్సీలు పూర్తి స్థాయిలో నగరం అంతా కూడా కట్టినటువంటి పరిస్థితిలో ఈ యొక్క ఫ్లెక్సీలతో పాటు జెండాలను కూడా ఇటు వికాస్ మర్మత్ ఎవరైతే కార్పొరేషన్ కమిషనర్ యొక్క ఆదేశాల మేరకు తొలగించడంతో ఒకసారిగా జన సైనికులంతా కూడా అక్కడ చేరుకొని బైఠాయించారు. వాళ్ళు రోడ్లపై బైఠాయించి ఫ్లెక్సీలు ఎందుకు చింపుతారంటూ కూడా ఎందుకు తొలగిస్తారంటూ కూడా వాళ్ళు ఆవేదన చెందారు. ఒకవైపు వికాస్ మర్మత్పై కొంత వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి 2 రోజుల పర్యటనలో భాగంగా నాగబాబు ఇప్పటికే నెల్లూరుకు సంబంధించినటువంటి 3 నియోజకవర్గాలకు సమీక్ష సమావేశం పూర్తి చేసుకున్నారు. మరో 4 నియోజకవర్గాలు మధ్యాహ్నం నుంచి కూడా స్టార్ట్ కాబోతుంది. మరో 6 గంటల్లో ఈ యొక్క సమావేశం పూర్తిగా ఏదైతే స్టార్ట్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. 6:30 కూడా 4 నియోజకవర్గాల వారిగా కూడా ఉదయగిరి, ఆత్మకూరు, కావలి, అదేవిధంగా నెల్లూరు రూరల్కి సంబంధించి మధ్యాహ్నం సెక్షన్లో ఈ నియోజకవర్గాల సమీక్ష సమావేశం కూడా పూర్తవుతుంది. ఓవరాల్గా చూసుకుంటే మొదటి రోజు పూర్తి స్థాయిలో నాగబాబు సంబంధించినటువంటి పర్యటన అయితే పూర్తిగా ప్రశాంతంగా కొనసాగుతుంది. 2వ రోజు మధ్యాహ్నం వరకు కూడా నెల్లూరు సిటీతో పాటు సులూరుపేట, అదేవిధంగా ఏదైతే కోవూరు నియోజకవర్గం సంబంధించినటువంటి సమావేశం కూడా రేపు ఉదయం స్టార్ట్ కాబోతుంది. రేపు మధ్యాహ్నం ప్రెస్ మీట్ నిర్వహించి ఈ యొక్క 2 రోజుల పర్యటన పూర్తిగా విజయవంతం చేసుకున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఓకే నరేష్, థ్యాంక్ యూ. చెప్పలేదు సార్.